వెళ్తావు, మహాసభలకు వెళ్తావు, నీ హృదయంలో మరి సణుగుడు గొణుగుడు దేవునికి కూర్చున్న వ్యతిరేకమైన భావాలు ఉన్నప్పుడు నీ అంతరాత్మలో దేవుని యొక్క సమాధానాన్ని నెమ్మదిని ఎప్పుడు కూడా అనుభవించలేవు. అనుభవించడం అనేది సాధ్యమయ్యే విషయము కానే కాదనమాట. అగ్నిజ్వాలల మధ్యలోనికి దేవాత దేవుడు వెళ్ళాడు, శత్రుఘ్న మేషకు అభ్యర్థిగా దేవుడు కనపరుస్తుంటే, సింహాల మధ్యలో ఉన్నది దానియేలు మధ్యలోకి దేవాత దేవుడు వెళ్ళాడు. ఎక్కడ స్తుతి కీర్తనలు పాడుతూ ఎక్కడ దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటారో అక్కడ దేవుని ప్రసన్నత ఉంటుంది, అక్కడ దేవుని యొక్క శక్తి దిగొస్తుంది. అందువల్లనే 100వ కీర్తన 1వ వచనంలో రాయబడి ఉన్నది, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించడం రాయబడి ఉంటుంది. ప్రభు సన్నిధికి మనం వచ్చినప్పుడు కీర్తనలతోనూ స్తుతి కీర్తనలతోనూ ఆయన గొప్పతనాన్ని గూర్చి మనం ఆనంద సంతోషాలతో ఆయన ఆవరణముల్లో ఆయన గుమ్మముల్లో ప్రవేశించడం ఎంతో మంచిది. ఇంకా నాకు ఉద్యోగం రాలేదు, ఇంకా నాకు పెళ్ళవలేదు, ఇంకా నేను పాస్టర్ని అవ్వలేదు, ఇంకను నేను ఏమీ సాధించలేకపోయాను, ఇలాంటి స్థితితో వచ్చి భారభరితమైన హృదయం దగ్గర కూర్చుంటే దేవుని దీవెనలో రావండి. ఆయన ఆవరణముల్లోనికి ఆయన గుమ్మముల్లోనికి స్తుతి స్తోత్రములతో ప్రవేశించాలంట. ఆ వస్తువు ఉండగానే దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ అండ్ వర్షిప్ అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రార్థన ఉత్సాహంతో దైవ నామ స్మరణతో ఇక్కడికి వస్తూ ఉండగానే దేవుని యొక్క కటాక్షని పైకి దిగి వస్తుంది. ఈ ప్రాంగణాలు అడుగు పెడుతూ ఉండగానే నీలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థితిని ఆ దేవాత దేవుడు చూసి నిన్ను దీవించడానికి నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడు, నిన్ను ఆయన తన దీవెనలతో కప్పుతాడు, బలపరుస్తాడు దైవ జనమ. అందువల్ల ఎప్పుడు కూడా నీ జీవితంలోనూ కలిగి ఉండవలసింది, ఉన్న స్థితిలో అయినా లేని స్థితిలో అయినా, కరువులైనా కాటకంలో అయినా, ఎత్తైన లోతైన, అన్ని సమయాల్లో అన్ని వేళలా దేవుణ్ణి ప్రేమించి ఆయన నామాన్ని గణపరచు. కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, ఆస్తి పోయినప్పుడు యోగు భక్తుడు ఒకటే చేశాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. అతను కోల్పోయింది ఏమీ లేదు, కానీ రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. దేవుని బిడ్డ, ఇది ఒక సీక్రెట్, ఇది గ్రహించుకోవాలి. ఇది వింటానికి బాగుంటుంది కానీ అనుభవంలోకి వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. అదేంటి, మా బాబుకి నయవర్ధన వచ్చాను, మా బాబుకి ఏంటి రోగం ఎక్కువైంది అని నీకు అనిపించగానే నువ్వు వెంటనే దేవునిలో చల్లారిపోతూ ఉంటారు. కొంతమంది విశ్వాసం ఈ రోజుల్లో ఎలా ఉందంటే పాల పొంగులాగా ఉంది, పాలలో పొంగుతాయి ఆరిపోతాయి. కార్యం జరిగినప్పుడు ఉప్పొంగుతూ ఉంటారు, కొన్ని కార్యాలు జరగనప్పుడు చల్లబడిపోతూ ఉంటారు. అలాంటి స్థితిలో నువ్వు ఎన్నడూ ఉండకూడదు, ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి ఎప్పుడూ కూడా స్తుతించాలి, ఆరాధించాలి. దానిలో నుండే ఆశీర్వాదంలోనే ఆ ఊట ఉబుకుతుంది నీ జీవితంలో, ఆశీర్వాదాలు నీ జీవితంలో ప్రారంభమవుతాయి. నాలుగవదిగా దైవజన్మ, షోయింగ్ ఫేవర్ అనగా దేవుని యొక్క ఫేవర్ నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఇతరుల పట్ల ఫేవర్ కలిగి ఉండాలి. దేవుని యొక్క కనికరం మన జీవితాల్లోకి రావాలంటే మనము కూడా అందరి పట్ల ఆ యొక్క కనికర భావము కలిగి ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మత్తయి సువార్త 5:7 బ్లెస్డ్ ఆర్ ద మెర్సిఫుల్ ఫర్ దే షల్ ఆబ్టైన్ మెర్సీ అని రాయబడి ఉంటుంది. ఇక్కడ మరి కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని తప్పకుండా పొందుకొని తీరుతారు. మొర్దకే జీవితంలో ఇదే జరిగిందండి. ఎస్తేరుకు ఉన్న 2:21-23 ఆ దినముల్లో మొర్దకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్ధాను తెరషు అను ద్వార పాలకులు కోపగ్రస్తులై రాజైన అహశ్వేరోషును చంపుడుకు ఆలోచించుకుని ఉండిరి. ఈ సంగతి మొర్దకేకి తెలియబడినందున అతడు దానిని రాణి అని ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దకై యొక్క పేరట రాజునుకు దాని తెలియజేసును. 23వ వచనం ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయను, అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడ్రి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు రాయబడ్ను. రాజు గారిని చంపడానికి ఎవరో కుట్ర పన్నుతున్నప్పుడు ఇదిగో మీ గురించి ఇలా కీడు తలపెడుతున్నారు, ఆ కీడు నుంచి తప్పించుకోండి అని చెప్పి ఆ కుట్ర భగ్నము చేయండి అని చెప్పి ఆయన వర్తమానాన్ని పంపించాడు. ఇక అంతటితో అయిపోయింది. ఇక రాజుగారు ఆయన చేసినటువంటి మేలుకు ప్రతి మేలు ఏమీ చేయలేదు, ఆయన ఆహ్వానించలేదు, సన్మానించలేదు. ఈవెన్ మొదకే కూడా అంత ఎక్స్పెక్టేషన్ ఏమి పెట్టుకోలేదు. రాజుగారు ఏదో సన్మానించాలి, గణపరచాలని అనుకోలేదు. ఒక పౌరుడిగా తన బాధ్యతను తను నిర్వర్తించి తన మంచితనాన్ని తను చూపించుకున్నాడు. కానీ ఒక సమయం వచ్చింది, ఆయన విత్తిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చే సమయం అంటారు దాన్నే. ఆయన ఏదైతే మంచి చేశాడో ఆ మంచికి తిరిగి ప్రతిఫలం ఇచ్చే సమయం వచ్చినప్పుడు దేవుడు మొదకేను మర్చిపోలేదంట. దైవజనమ, ఎస్తేరు గ్రంథం 6:1-3 ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. ద్వార పాలకులైన బిగ్ధాను తెరషను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహశ్వేరోషును చంపయత్నించిన సంగతి మొద్దకై తెలిసినట్టు అందులో రాయబడి ఉండెను. 3వ వచనం రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొద్దకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా
అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఒక రైట్ టైంలో శత్రువుల ముందే దేవుడు మొర్దకేని గణపరిచి ఒక సమయం వచ్చింది. అందుకనే దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. అప్పుడు అవసరంలో మొర్దకే ఘనత, ఇప్పుడు అవసరం మొర్దకే ఘనత. ఎందుకంటే హామాన్ ఏం చేస్తున్నాడు, ఇతన్ని మొర్దకేని ఎలా చంపాలా, ఏ విధంగా చంపాలా, ఎలా కుట్రతో అతన్ని చిక్కించాలా, ఏ విధంగా అతన్ని హతం చేయాలా అనే కుట్రలతో అతని మీద గొప్ప కోపంతో ఉన్నటువంటి సమయంలో అతని ద్వారానే మొర్దకేని దేవుడు గణపరిచాడు. ఇక్కడ రాజుగారు అన్నారు, నా ప్రాణం కాపాడినటువంటి మొర్దకే ఏమేలైనా చేశారంటే ఏ బహుమానమైనా ఇచ్చారంటే ఇవ్వలేదు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి హామాన్ని పిలిచి రాజు అడుగుతాడు, రాజు ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తికి ఏమి ఇవ్వాలి అన్నప్పుడు తర్వాత వచనాలు చదివితే చాలా ఫన్నీగా ఉంటుంది. హామాన్ అనుకుంటాడంట, నా గురించే రాజుగారు చెప్తున్నారనుకొని ఈ విధంగా ఎక్కించాలి, గుర్రం పైన రాజవస్త్రాలు ధరింపజేయాలి, అందరూ జయహో అని పలుకుతూ ఉండాలి, వీధులన్నిటితో తిరుగుతూ ఉన్నప్పుడు అదే మాటని అందరూ పలకాలి. ఇక చూడండి, అది తన గురించే రాజు మాట్లాడుతున్నాడేమనుకొని ఎన్ని విధాలుగా ఘనత పొందుకోగలడో అన్ని విధాలుగా వివరించి వివరించి చెప్తే అప్పుడు చివరికి రాజుగారు అన్నారంట, అయితే హామాన వెళ్ళి మొర్దకేకి ఇవన్నీ చేయమన్నాడంట. అది విన్నప్పుడు హామాన్ కుళ్ళు కుళ్ళు వేచాడంట, అయ్యో నాకు ఇది జరుగుతుందేమో అనుకున్నాను, కానీ నా శత్రువైనా మొర్దకేకి ఇంత ఘనత అని మనసులో తిట్టుకుంటూ వేదన పడుతూ చేశాడు. అందువల్లనే మనం చేయవలసిన మంచి కార్యాలు చేసుకుంటూ, భక్తి కార్యాలు చేసుకుంటూ, నీతి కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన ముందు వెనక పక్కన నలుదిక్కుల ఆశీర్వాదాలు వర్షం కురమరించబడుతూనే ఉంటుంది. ఆ ప్రభువు ఆయన చేయవలసిన కార్యాలు మన పక్షంగా జరిగిస్తూనే ఉంటాడు. మర్చిపోడండి, దేవుడు నరుడు కాదు మనం చేసిన కార్యాలు మర్చిపోడానికి. వెంటనే ఫలం రాలేదంటే రాబోతుంది. మొద్దకే వచ్చిన రైట్ మూమెంట్ నీకు వస్తుంది ఒక రోజున. నీ జీవితంలో ప్రభు ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా చేయాలో ఆ రీతిగా చేసి తీరతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనమా, ఈరోజు నేను మాట్లాడుతున్న వాక్య సందేశము, దేవుని కటాక్షము మనకు తోడుగా ఉండాలి. ఇక ఐదవదిగా, యువర్ కన్ఫెషన్, అనగా నీ నోటి మాటల యొక్క ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఐదవదిగా దేవుని సంధి నీతో రావాలంటే కన్ఫెషన్, ఏం ఒప్పుకుంటున్నావు నీ నోటితో, ఏం పలుకుతున్నావు నీ నోటితో, దాని మీదే అన్నీ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే 18వ సామెత 21వ వచనంలో జీవ మరణములు 4 వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అని రాయబడింది. జీవ మరణములు 4 వశము అని దేవాతి దేవుడు అంటున్నాడు. 12 మంది వేగులు వారిని మోషే పంపించాడు, దానిలో ఇద్దరు వచ్చి అంటున్నాడు. వారి నోటి మాటతో పలుకుతున్న మాట ఏంటంటే, నిశ్చయముగా వాగ్దాన దేశమును మనం స్వతంత్రించుకోగలమని. మిగిలిన 10 మంది ఈ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం మన వల్ల కాదు, మనము ఆ దేశ ప్రజల ముందు మిడతల వలే ఉన్నాం. వారు అజానుబాహుల్లాగా ఉన్నారు, వారు పెద్ద పెద్ద బలశాలులు, బలశూరులు, బలాఢ్యులు, వారి ముందు మిడతల్లాగా మనం కనబడుతున్నాం. అందువలన మరి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడం మన వలన కాదు, మనల్ని చంపటానికే ఈ యెహోవా దేవుడు మోషే మనల్ని అరణ్యంలో తీసుకొచ్చాడు. మన బలము ఏ మాత్రము కూడా వారి ముందు సరిపోదు అని అంటున్నారు. కానీ కాలేబు యెహోషువ అన్నాడు, నిశ్చయముగా మనం స్వతంత్రించుకుంటాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభు మన పక్షంగా ఉన్నాడు. దేవుడు 12 మంది చెప్తున్న మాటలు విన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడు, కాలేబు యెహోషువ మీరు ఒక దగ్గరికి వచ్చేసేయండి, ఈ సణిగే గొణిగే వాళ్ళందరినీ ఇక్కడ ఉంచండి, వీళ్ళలో ఏ ఒక్కరూ నేను ఏర్పాటు చేసిన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. కాలేబు యెహోషువ మీరు మాత్రమే వాగ్దాన దేశంలోకి వెళ్తారు. ఎలా వెళ్ళారు వాళ్ళు? వారి నోటి మాట ఫలం. ఈరోజు దేవుని మాటలు నమ్మి నువ్వు పలికితే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఒక్కసారి దేవుని పక్షంగా ఎవరైనా నిలబడితే, కుటుంబంలో ఎవరు ప్రభువుని అంగీకరించకపోయినా, సమాజం నిన్ను వెలివేసిన, నీతో ఉన్నవాడు నీ దేవుడు కాబట్టి నిన్ను గూర్చిన భయమే అందరిలో పెడతాడు దేవుని బిడ్డలారా. నిన్ను గూర్చినటువంటి గౌరవాన్ని అందరి హృదయాల్లో పెడతాడు. ఒక రోజు రాబోతుంది నువ్వు ఎత్తైన స్థితిలో దేవుడిని నిలబెట్టి నిన్ను ఆదరిస్తాడు ఆయన. ఈ సమయంలో మరి ఆ దేవుని యొక్క కటాక్షము మనందరము కలిగి ఉండడికే ప్రభు మన కృపదయ చేయను గాక. ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు చేయవలసినవి 5 అంశాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. 1, ప్రార్థన చెయ్యి. 2, దేవునికి నమ్మకస్తుడిగా ఉండు. 3, ప్రభువుకి స్తుతి యాగం చెల్లించు. 4, అన్ని విషయాల్లో కూడా ఇతరులు నీకు ఏ మేలు చేయాలనుకుంటున్నారో నువ్వు కూడా ఇతరులకి మేలు చేసే వ్యక్తిగా ఉండు. అందరూ నిన్ను ప్రేమించాలంటే అందరిని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండు. మరి అందరూ నీకు సహాయం చేయాలంటే అందరికీ నువ్వు సహకరించే వ్యక్తిగా ఉండు. 5, యువర్ కన్ఫెషన్, నీ యొక్క నోటి మాట, నీ ఒప్పుకోలుతనమే. నా కొరకు మేలే నా దేవుడు దాచి ఉంచాడు, నా కొరకు శ్రేష్టమైందే నా దేవుడు దాచి ఉంచాడు అనేటువంటి స్వచ్ఛమైనటువంటి స్థిరమైన ప్రార్థనలు నీ నోటించి రావాలి దేవుని బిడ్డ. జీవ మరణములు 4 వశమని ప్రభువు సెలవించాడు. నీ నోటి మాటతో దేవుని వాగ్దానాలు ఉచ్చరించి వాటిని నమ్మితే ఆ వాగ్దాన ఫలాలు నువ్వు స్వతంత్రించుకుంటావు.
యవన బిడ్డలారా, మేలైన మాటలు మీరు పలకండి, మంచి మాటలు మీరు పలకండి, శ్రేష్టమైన మాటలు మీరు పలకండి. ఇక నా భర్త మారడు అనే ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేయొద్దు. నిశ్చయముగా అతను మారుతాడు. నా కుటుంబంలో నా బిడ్డలు మారుతారు, నా కుటుంబంలో పరిస్థితులు మారుతాయి, నా కుటుంబంలో రోగాలు తొలగిపోతాయి, నా కుటుంబంలో ఉన్న అప్పు బాధలు తొలగిపోతాయి, నా కుటుంబంలో ఉన్న శోధనలన్నీ తొలగిపోతాయి. ప్రతి తెగులు నా ఇంట్లోంచి తొలగిపోతుంది యేసునామములో. నా ప్రభు నాకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన కృప వలన సమస్తము సాధ్యమేని నువ్వు ఈరోజున నమ్మదగిన దేవునితో నువ్వు మాట్లాడి ఆ వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ ప్రార్థన చేస్తే కటాక్షము, కనికరము, గాడ్ ఫేవర్ విల్ ఫాలో యూ. ప్రభు యొక్క ఆయన కనికరము నీతో పాటు రావటం నువ్వు చూడగలుగుతావు. నీతో పాటు దేవుని యొక్క సన్నిధి నడవటం నువ్వు చూడగలుగుతావు. దేవుడు గొప్పవాడు, మంచివాడు. దయచేయమ ఈ సమయంలో అందరము కూడా ఈ ఐదు విషయాల్లో నేను పరిపూర్ణుడిగా నన్ను చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. నీ మేలుతో నింపమని, బలపరచమని క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమే. నిన్ను ప్రేమిస్తున్నటువంటి ఆ పరలోకపు తండ్రి అంటున్నాడు, మీ హృదయములో దిగులుని పుట్టనివ్వద్దు అంటున్నాడు. ఏ రోజుకి ఆ రోజే నువ్వు దిగులుతో, చింతతో, బాధతో బ్రతకటో నాకు ఏమాత్రము ఇష్టం లేదు, నా శక్తితో, నా వాగ్దానములు సంపదతో నువ్వు బ్రతుకు అంటున్నాడు ఆయన. థర్డ్ ఇయర్ నుంచి ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది, తిరగలేని హాస్పిటల్ అంటూ లేదు, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం, 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టాం, మందులు కొన్నాను కూడా సోము సరిపోయేది కాదు. స్కూల్లో టీచర్స్ ఏమో అసలు స్కూల్కి పంపించొద్దు అన్నారు. డాక్టర్స్ అయితే 18 ఇయర్స్ దాకా క్లియర్ అవ్వదు, అసలు ఇది చాలా అరుదైన రోగం, అసలు ఏ డాక్టర్ కూడా అది ఏంటన్నది కూడా చెప్పలేదు. ఈ రోజు పాస్టర్ గారు ఏకీభవించాల్సింది ప్రేయర్ చేశాడు, వెంటనే మస్క్ అంతా పోయి క్లియర్ గా ఉంది. అసలు లైటింగ్, ఎంత లైటింగ్ ఉంటే చూసేవాడే కాదు, మేమందరం చాలా వేదంతో ఉండేవాళ్ళం. ఈ రోజు మా వేదన అంతా పాస్టర్ గారు ద్వారా దేవుడు క్లియర్ చేశారు, ఎంతో ఆనందంగా ఉంది. 3 ఇయర్స్ నుంచి ఇన్ఫెక్షన్ ఉంది, స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా బ్లాక్ బోర్డ్ సరిగ్గా చూసాను కాదు, క్లియర్ గా కనబడుతుంది. 3 4 1 4 2 1. నా పేరు బ్యూలా. పాస్ట్ గారు ప్రేర్ చేయకముందు మసగ మసగా కల్పించేది, ఐ కెనాట్ ఐడెంటిఫై కలర్స్ ఆల్సో, స్పెట్స్ లేకుండా అయితే యాక్చువల్లీ ఐ కెనాట్ సీ. కానీ మీ ప్రేర్ చేసిన తర్వాత ఇప్పుడు క్లియర్గా చూడగలుగుతున్నాను, అప్పుడు కలర్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాను, చదవగలుగుతున్నాను. ఇది కూడా నాకు కనిపించేది కాదు అక్కడ నుంచి, నేను కూర్చున్న దగ్గర నుంచి, బట్ ఇప్పుడు స్పెట్స్ తీసిన తర్వాత కూడా కనిపిస్తుంది. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, హోలీ స్పిరిట్ ఫైర్, పీజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్. నాకు విపరీతమైన కోపం, ఆ టైంలో ఎలా మాట్లాడతానో, ఎలాగ బిహేవ్ చేస్తానో నాకే తెలియదు. ప్రార్థన చేసినప్పుడు విపరీతమైన వణుకు వచ్చేసింది, కాళ్ళు అసలు నిలవలేదు, చాలా తేలిగ్గా ఉందండి, చాలా ఆనందంగా కూడా ఉంది, ఏదో తేలిగ్గా ఉంది, బాడీ అంతా గాలి ఎగురుతున్నట్టుగా ఉంది. కళ్ళు బాగా దురదలు పెట్టేసి నచ్చేమో, కళ్ళు మంటలు వచ్చేసి చూడలేను, వెలుగును కూడా చూడలేను అసలు. అటువంటిది ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయగల కళ్ళు స్వస్థతగా అనిపించింది. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకోకుంటేనే నేను చూడగలుగుతున్నాను, వెళ్తున్నా కూడా. హల్లెలూయా. అబిడ్డ అక్కడ నిలబడి ఉంది చూడమా, కనిపిస్తున్నారు, రెడ్ షర్ట్ వేసుకున్నారమ్మా. కాదు నీలం షర్ట్, నీలం. నాకు చిన్న వ్యాపారం ఉంది, నాకు 2 రూపాయల బిల్ 1 రూపాయి బిల్ ఒకలాగా ఉన్నాయి, 2 రూపాయల బిల్ అస్సలు కనిపించదు. దాని గురించి కళ్ళజోడ వాడుతున్నాను, 3 సంవత్సరాల నుండి వాడుతున్నాను, ఇప్పుడు మాత్రం గ్యారంటీగా నాకు బాగా కనిపిస్తుంది. నేను చెప్తాను, ఇవి ఎంత చెప్పాలి మీరు, రైట్? ఎంత చెప్పండి? ఇది 5 రూపాయల పిల్ల, ఇది ఇది రూపాయి, ఇది 2 రూపాయలు. నేను 8th క్లాస్ స్టార్టింగ్ నుంచి బోర్డు మీద సమయం కనిపించేది కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు స్వస్థత వచ్చింది. ఎలా కనిపిస్తున్నాయి? క్లియర్ గా కనిపిస్తుంది. బోర్డు మీద అక్షరాలు సరిగ్గా కనిపించేవి కాదన్నా, ఇది బోర్డు కంటే, బ్లాక్ బోర్డు కంటే దూరంగా ఉంది. ఏంటివి? ది వర్డ్, ది స్పిరిట్, ఓకే, ది ప్రెజెన్స్, ది పవర్. నాకు 12 సంవత్సరాల వయసులోటి నాకు కళ్ళు బాగా కనిపించేవి కావు, నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నేను ఎప్పుడు స్పెట్స్ పెట్టుకుని ఉండేవాడిని. స్టీఫెన్ పాల్ పాస్ట్ గా ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు తేటగా కనిపించింది నాకు. అక్కడ ఉన్న సహోదరుని కనిపిస్తున్నాడా? గ్రీన్ ప్యాంట్ వేసుకున్నాడు. లేదు, బ్లాక్ ప్యాంట్ అది. The
సహోదరు పేరు మోహన్. వీరికి ఒక నెల బాబు ఉన్నాడు. ఈ బాబుకి లోపల టాయిలెట్ కి వెళ్ళేటువంటి పేగులు కలిసిపోయి రక్తం గడ్డగట్టి చాలా అనారోగ్యం పాలయ్యాడు. మరి డాక్టర్లు కూడా చాలా ప్రమాదకరం అని చెప్పారు. అయితే దైవజన స్టీఫెన్ పాల్ గారు ప్రార్థన చేశారు, అలాగే ప్రార్థన చేసిన ప్రేయరలు కూడా రాసిన తర్వాత అద్భుత రీతిలో దేవుడు స్వస్థత ఇచ్చారు. ఇప్పుడు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. మామూలుగా బాత్రూమ్ నుండి తినేది రెండు కలిసిపోయినాయి పేగులు. 8 ఎక్స్రేలు తీసిన ఇంట్లో నార్మల్ రాలేదు, బతకడం ఛాన్స్ లేదని పెద్ద అన్ని హాస్పిటల్కి రాసి కానీ ఇక్కడ కాదని చెప్పేసారు. ఇక్కడికి ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చాం మా ఫ్యామిలీ అంతా 8 రోజు. 8 ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చి మంచిగా అయితే ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇస్తానని చెప్పాము. తర్వాత మండే రోజు ఉదయం వెళ్ళాం అక్కడికి. మళ్ళీ రిపోర్ట్స్ ఇక్కడ సరిగ్గా వస్తలేవు, వేరే ప్రైవేట్లో చేయించుకోరండి అని చెప్పారు. అక్కడ చేయించుకొస్తే అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి, మండే రోజు డిశ్చార్జ్ చేసేసారు. నా పేరు కనకలక్ష్మి, నేను మేడిపట్నం నుంచి వస్తున్నాను. 6 నుంచి నాకు చేతబడి శక్తులతో చాలా ఇబ్బంది అయ్యేది. 6 నుంచి కడుపులో నొప్పి వచ్చేది, కొద్దిగా అన్నం తింటే కూడా చాలా ఆయాసమయ్యేది. 24 కడుపులో ఇలా తిరుగుతూ ఉండేది. చేతబడి శక్తులతో ఇలా పీడింపబడుతున్నాను. ఇక చాలా దగ్గర తిరిగేదాన్ని మాంత్రికుల దగ్గర, అలా చూపించుకునేదాన్ని. చాలా చూపించుకున్నాను తగ్గలేదు, హాస్పిటల్ చూపించుకున్నాను తగ్గలేదు. చాలా డబ్బు ఖర్చు అయ్యింది, కానీ ఇక్కడ స్టీఫెన్ పాలంకులు ప్రార్థన చేయించుకున్న తర్వాత నాకు పూర్తి విడుదల వచ్చింది, సంతోషంగా ఉంది. ఇప్పుడు కడుపు నిండా అన్నం తింటున్నా, చక్కగా నిద్ర వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. యేసు ప్రభు నన్ను విడిపించి స్వస్థపరిచిండు, దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు దయావతి కేజ్య. గత సంవత్సరం నేను లెఫ్ట్ హ్యాండ్ అసలు మెడలో నుంచి ఈ లెఫ్ట్ హ్యాండ్ అంతే విపరీతమైన నొప్పి. అయితే కొన్ని రోజులు నేను అలాగే నొప్పి ఏదో వచ్చిందేమో అనుకుని నేను జస్ట్ కేర్లెస్ గా ఉన్నాను. అయితే ఇంకా నొప్పి పెరుగుతుంది, ప్రతిరోజు పెరుగుతుంది. ఎవ్రీ నైట్ వాజ్ అ నైట్ మేర్ ఫర్ మీ. ఐ కెనాట్ స్లీప్, అసలు నిద్ర పట్టేది కాదు. ఈ చైని ఒక చిన్న పాప ఎత్తుకున్నలాగా ఇలా ఎత్తుకోవాలి నేను ఈ చైని, లెఫ్ట్ హ్యాండ్ ని ఇలా పట్టుకొని ఇలా నడిచేదాన్ని, ఇలానే పని చేసుకునేదాన్ని, ఇలా పట్టుకొని నెమ్మదిగా స్నానం చేసేదాన్ని. అసలు ఏ పని చేయాలన్నా భయం వేసేది. డాక్టర్ అన్నారు ఒకసారి ఎక్స్రే తీయాలి అంటేను, ఎక్స్రే తీసాము, సర్వైకల్ స్పాండలైసిస్ అన్నారు. అయితే దీంతో మీరు బాధపడాలమ్మా జీవితాంతం, ఇంకా దానికి ఇంకేమి దెర్ ఇస్ నో రెమెడీ అన్నారు. నాకు చాలా ఏడుపు వచ్చింది, బాగా ఏడ్చాను. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు నా పెద్దవాళ్ళు. అది ఒక చైనీస్ డాక్టర్ అండి, అది యాక్యో పంచర్ అంటారు. ఆ యాక్యో పంచర్ చేసినప్పుడు ఈ మినుములు ఉంటాయి, ఈ మినుములని తీసి ఇలా నరాలకు పెట్టేసి ఎక్కడ చేయి నొప్పేస్తుంది అలా ఒత్తి చూసి అలా పెట్టేస్తారు. దానికోసమే కేవలం 750 ఫీజు. అది 3 వస్తే 750 కట్టాల్సిందే. అయితే అలా కూడా జరిగింది. ఒక్కోసారి అనిపించేది ప్రభా ఈ చేయి తీసేయను ఆయన, నాకు వద్దు అనిపించింది, అంత నొప్పేసింది నాకు. అసలు ఇలా పట్టుకొని ఒకవైపే పండుకోవాలి నేను, అసలు తినలేకపోయేదాన్ని. ఒక నెల అంతా అన్నం ఏంటో కూడా తెలీదు. అయ్యగారు ఆ రోజు ఉదయకాలము ప్రార్థన చేస్తున్న స్పాండలైసిస్ కోసం, ఎవరైనా మీ మెడలో నుంచి నొప్పి వస్తుంది మీరు అక్కడ చేయి పెట్టుకోండి అంటే అక్కడ అక్కడ నించున్నాను నేను, ఇలా చేయి పెట్టుకున్నాను. ఆ రోజు తర్వాత నొప్పి ఎక్కడ పోయిందో తెలియదండి. సేమ్ డే రిసీవ్డ్ హీలింగ్. ఈ రోజు ఈ చేయి చూస్తున్నారా, ఐ కెన్ ట్విస్ట్ ఇట్, ఐ కెన్ డూ ఎనీ వర్క్. అంత భయంకరమైన నొప్పి అండి నాకు అసలు ఆ చేయి. ఈ రోజు నేను స్వస్థత పొంది దేవునికి సాక్షి పెట్టగా నన్ను నిలబెట్టాడు. దైవజనునికి వందనాలు, దేవునికి స్తోత్రం. పేరు శరణ్. నాకు 4 గా ఈ మెడ మొత్తం ప్రాబ్లం ఉండేది. ఎట్లా అంటే ఈ నరాలు వచ్చేసి ఈ వరకు పెయిన్ వచ్చిందంటే చెయ్యి కలపడానికి ఉండేది కాదు, మొత్తం ఈ మెడ నరాలని రాగేసి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎక్స్రేలు తీపించుకున్నాను, రిపోర్ట్స్ నార్మల్, ఏం లేవు, కంప్లైంట్ ఏం లేదన్నారు. కానీ పెయిన్ వచ్చిందంటే ఎట్లా అంటే మొత్తం మెడ తిప్పలేని, ఈ చెయ్యి వచ్చేసి ఇలా కలపడానికి రాదు, ఎప్పుడు వస్తుంది తెలియదు, పెయిన్ సడన్ గా వస్తుంది. పాస్టర్ ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ చేపెట్టుకున్నాను, అప్పుడైతే ఒళ్ళు పులకరిసినట్టు అయింది, నొప్పి తగ్గిపోయింది, ఊపి చూశాను. ఇప్పుడు ఇట్లా ఊపుతున్నా నాకు ఏ ప్రాబ్లం లేదు. ఏదైతే నన్ను ఇప్పటికిప్పుడే స్వస్థపరిచాడు. సైజు గడ్డ ఉన్నది, చాలా నొప్పిగా ఉన్నది, పగలంతా పని చేసిన రాత్రి నిద్ర లేదు, ఒక్క పక్కనే పండుకునేదాన్ని. ఆసుపత్రికి చూపించుకున్నా కూడా గుళ్ళల మందులతో తగ్గిస్తామన్నారు, మింగిన వల్ల చేసినా కూడా తగ్గలేదు. ఇప్పుడు మెత్తగా అయ్యి తగ్గిపోయింది నొప్పి. ప్రార్థన చేసిన అంటే గడ్డ కరిగిపోయింది, ఇప్పుడు లేదు. దేవునికి స్తోత్రం బాబు. 3 నుంచి నేను బాధపడుతున్నాను, గడ్డ ఈ భాగంలో ఉండేది. ఈ రోజు మరి అయ్యగారు గడ్డలు ఉన్న వాళ్ళు ముందుకు రండి, మీకు దేవుడు స్వస్థత చేస్తారని చెప్పినప్పుడు గడ్డ మీద చెయ్యి వేసుకుని నేను అలా ప్రార్థిస్తున్న టైంలో ఇక్కడ నుంచి ఏదో తాకుతున్నట్లుగా వచ్చి చాలా తేలిగ్గా ఉంది. ఇప్పుడు నాకు మనశ్శాంతి లేకుండా ఉన్న నాకు చాలా ప్రశాంతత వచ్చింది ప్రేయర్ చేసుకున్న తర్వాత. మా అందరి కోసం ప్రేయర్ చేసిన బ్రదర్ స్టీఫెన్ పాల్ గారి కృతజ్ఞతలు, దేవునికి వందనములు.
నా పేరు మాణిక్యం. నాకు 6-7 సంవత్సరాల నుంచి మెడల నొప్పి తలనొప్పి బాగా వస్తుంది. అయితే బాధగా ఉన్న వాళ్ళు చేపెట్టుకుని ప్రార్థన చేయమన్నప్పుడు నేను తల మీద చేపెట్టుకుని తల నుంచి అరికాల వరకు స్వస్థపడాలి అని ప్రార్థన చేసుకున్నాను. ఇప్పుడు మెడల నొప్పి తలనొప్పులు అన్ని తగ్గిపోయినాయి. దేవుని నామాన్ని స్తోత్రం. దేవుని నామానికి వందనాలు. నా పేరు థామస్. నేను ప్రకాశం జిల్లా టంగుటూరు నుంచి వచ్చాను. నాకు 3 సంవత్సరాల నుంచి ఎన్నెముక అరుగుదల వాళ్ళతో బాధపడుతున్నాను. నేను ఆ టాపీ పనిచేసేవాడిని, ఇంతకుముందు మేస్త్రి నేను. ఆ డాక్టర్ ఉండి నువ్వు ఇలాంటి బరువైన పనులు చేయలేవు అసలు అని నేను చెప్తే, ఇక నేను కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకొని పోయాను. కొన్నాళ్ళు కొన్ని రోజులు చేస్తే కొన్ని రోజులు చేయలేకపోతున్నాను. ఆ డ్రైవింగ్లో కూడా నడువు నొప్పి, కాళ్ళు తిమ్మిలు రావడం, మోకాళ్ళ నొప్పులు, ప్రతి ఒక్కటి ఉండేది నాకు. అలాంటి టైంలో ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తుంటే నాకు ఒక వెలుగు నా పైన వాలినట్టు నాకు వణుకొచ్చి నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు. Today's topic is Christ-centered life. ఈ రోజు దేవుని యొక్క వాక్య సందేశం క్రీస్తును ప్రధానంగా కేంద్రంగా కలిగిన జీవితాన్ని జీవించుట. But there are different kinds of lives in the world. ఈ లోకములో రకరకాలైన జీవితాలు ఉంటాయి. Different kinds of lifestyles. విభిన్నమైన జీవిత శైలులు ఉంటాయి. And how are we living on this earth? మనం ఈ భూమిపైన ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాం? We are the children of God. దేవుని బిడ్డలమైనటువంటి మనము. And we believe Jesus Christ. మనము ప్రభువైన యేసు అందు విశ్వాసం ఉంచినప్పుడు in our life Jesus should take the center part. మన జీవితములో కేంద్ర స్థానము లేదా ప్రధాన స్థానం యేసయ్యకి ఇవ్వాలి. The priority should go to God. ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. People until and unless they are saved they are in the world. ప్రజలు రక్షణ పొందేంత వరకు కూడా వారు లోకములోనే ఉంటారు. They don't give priority to God. వారు దేవునికి ప్రాధాన్యం ఇవ్వరు. Man is not willing to obey God. మానవుడు దేవునికి లోబడడానికి ఇష్టపడటం లేదు. Always mankind is going away from God. మానవారి అందరూ కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. God has placed everything for our good. దేవుడు సమస్తము మంచి కొరకే ఏర్పాటు చేశాడు. But the people in the world always the desire against God. కానీ లోకములో ఉన్నటువంటి మనుషులందరూ దేవునికి విరోధంగా వారు ఆశిస్తూ కోరికలు కోరుతున్నారు. So desires of our heart they take us near to devil and satan to hell but not to God. Mana hrudayamlo unnatundi ichchalu anevi manalla satanaku lokaniki narakaniki daggariki teeskuvelthana gaani devuniki dooranga teeskuvelthana. That's why we need to have a born again experience. Anduke manam tirigi janminchina anubhavanni kaligi undali. Christ centered life. క్రీస్తును కలిగిన జీవితం. ద వరల్డ్ సెంటర్డ్ లైఫ్. లోకాన్ని అనుసరించే జీవితం. హూ ఇస్ సెంటర్డ్ హియర్? ఇక్కడ మధ్యలో కేంద్రంలో ఎవరున్నారు? సాతన్ సెంటర్డ్ లైఫ్. సాతానుడు ప్రధానమైన స్థానంలో ఉన్నాడు. యాంగర్ మరి కోపములు, కన్నింగ్నెస్ పగలు, గ్రీడీ స్పిరిట్ ధనాపేక్షలు, ప్రైడ్ గర్వము, డబుల్ టంగ్ రెండు మాటలు మాట్లాడటం, లేజినెస్ బద్ధకం, వర్క్స్ ఆఫ్ డార్క్నెస్ సీక్రెట్ క్రియలు చేయుట, లస్ట్ ఆఫ్ ఐ నేత్రాస్తుకు సాదృశ్యం. When we have these characters in our life, మన జీవితంలో ఈ గుణాలన్నీ కలిగి ఉంటే, so we will not have the kind of grace, we cannot receive it. మనము అటువంటి ఎక్కువైనటువంటి కృపను, దేవుని కృప మనం పొందుకోలేము. We'll see one of the all. ఒకదాని తర్వాత మనం చూద్దాం. What does it represents? అవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయో మనం చూద్దాం. For example, a tiger represents what? ఆయొక్క మృగము, ఆయొక్క జంతువు అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? Anger. కోపానికి సాదృశ్యంగా ఉంది. కోపపడుడు గాని పాపము చేయకుడి. కోపం రావచ్చు, అందరికి సహజంగా వస్తుంటుంది. కోపం వచ్చింది కదా అని బూతులు తిట్టొద్దు. కోపం వచ్చింది కదా అని శపించవద్దు. కోపం వచ్చింది కదా అని శాపనార్థాలు పెట్టొద్దు. కోపం వచ్చింది కదా అని సెల్ ఫోన్ ఇసిరేయొద్దు. నీ చేతిలో వస్తువులు ఇసిరేయొద్దు. అన్నం ప్లేట్ ఇసిరేయొద్దు. ఇతరులను గాయపరచవద్దు. మాట ఇసరవద్దు. వెన్ యు ఆర్ యాంగ్రీ క్లోజ్ యువర్ మౌత్ టైట్లీ. నీ నోరు గట్టిగా మూసుకో. మీరు కోపంతో ఉన్నప్పుడు సెల్ ఫోన్ లో మాట్లాడకండి. కోపంతో ఉన్నప్పుడు లెటర్ రాస్తే పోస్ట్ చేయకండి. 10 నిమిషాలు లేకపోతే 10 రోజులు కోపం తగ్గేదాకా ఆపి, కోపంతో ఉన్నప్పుడు రాసిన లెటర్ పోస్ట్ చేయలేదు కదా, దాన్ని తీసి చదవండి.
మీ చేత్తోనే కొట్టేస్తారు చాలా కొట్టివేతలు. కోపంతో ఉన్నప్పుడు ఏం రాశారు, నువ్వు ఏ బండి కింద పడి సాస్తే బాగుండు అని రాశారు. ఆ కోపం తగ్గిన తర్వాత అరే రేరు ఇంత మాట అన్నా అని చెప్పి కొట్టేస్తారు. వీళ్ళ మీ చేత్తోనే మీరు కొట్టేస్తారు అంటే నువ్వు కోపంతో ఉన్నప్పుడు ఆవేశంతో ఉన్నప్పుడు వేరొక వ్యక్తి నీలో ప్రవర్తిస్తున్నాడు. ఆ వ్యక్తి నీ యొక్క భావోద్రేకాలను తన స్వాధీనం చేసుకుని అవతల వ్యక్తి ఏమైపోతే అయిపోనాయి అన్నట్టుగా ఉసుగొలిపాడు. ఆ స్పిరిట్ పోయిన తర్వాత ఎప్పుడైతే నువ్వు కూల్ అవుతున్నావో నీ నోటితోనే అయ్యో నన్ను క్షమించమంటారు. ఎవరైనా నిందించారనుకోండి మర్చిపోండి. ఇంకా నాకు గుర్తుంది వాళ్ళు పెళ్లిలో ఏమన్నారో ఉంచుకో. డస్ట్బిన్ బయట పారేయకుండా డస్ట్బిన్ లో ఉన్నదంతా అలాగే ఉంచుకుంటే ఆ రోజు మా డస్ట్బిన్ లో అతను ఏం పడేశాడో అక్కడే ఉంచాను నా గదిలో అంటే వాసన నీకే కొడుతుంది. దయచేసి ఎవరు ఏం పడేసిన డస్ట్బిన్ లో తీసుకెళ్లి బయట పడేసి వచ్చేసి క్లీన్ గా తెచ్చుకో ఇంట్లో. రైట్ వెన్ వి డూ దాట్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యు జాయ్. మీరు ఆ విధంగా చేసినప్పుడు గొప్ప సంతోషాన్ని పొందుకుంటారు. దేవుని వాక్యం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అనదర్ క్యారెక్టర్ ఈజ్ కన్నింగ్నెస్. మరి అది కుయుక్తి గురించి మనం చూస్తున్నాం. చాలా మంది వర్క్ ప్లేస్ లో సమ్ పీపుల్ కావాలని చెప్పి వైర్ తప్పించేస్తారు. వాడికి ఏమో గిజగిదా కొట్టుకుంటుంటాడు, వైర్ ఏంటి పని చేయట్లేదండి. వీడు తప్పించేసి పక్క వెళ్ళి సైలెంట్ వర్క్ చేసుకుంటుంటాడు. డాక్టర్ ఏంటి అవట్లేదా బ్రదర్, ఏమైంది బ్రదర్, ఎందుకు అవట్లేదు, అవుతుందే అంటే వీడు చేసింది చెప్పడు, వైర్ తప్పించేసి వచ్చి కూర్చుంటాడు. దిస్ ఇస్ కన్నింగ్. ఇట్ ఈస్ కన్నింగ్నెస్. గాడ్ డజంట్ లైక్ దాట్. దేవుడు ఈ విధమైనటువంటి కుట్రపూరితమైనటువంటి చెడ్డ బుద్ధులను దేవుడు ఇష్టపడడు. ఈ కన్నింగ్ ఐడియా మీకు తెలుసు కదా, కాకి చక్కగా మాంసం తెచ్చుకుని చెట్టు మీద కూర్చొని ఇప్పుడు దేవా నాకు ఈ బ్రేక్ఫాస్ట్ ఇచ్చావు నీకు స్తోత్రం నాయన, ఇప్పుడు తిని తృప్తి పొందుకుంటానని అనుకుంది. కాకి అసలే అన్నిట్లో పిసింది, ఎవరికి పెట్టదు తినడం తప్ప దానికి తిరిగి ఇవ్వడం చేతగా. అటువంటి పిసిని కాకిని కూడా బురిడి కొట్టిస్తాడు ఎవడు. ఫాల్స్. వెళ్ళాడట కాకి నువ్వు ఈ మధ్య బాగా పాటలు పాడుతున్నావంటే అన్నట. నేను పాటలు పాడ్డవా? అవును, ఈ మధ్య రికార్డింగ్లో చాలా బాగా పాడేవంట, ఎంతో చక్కగా పడి పాట వినాలని నేను ఎంతో దూరం ప్రయాణం చేసి. నేను పాడానా? నా పాట నువ్వు వినడానికి వచ్చావా? అసలు నేను కాకిని కదా. అసలు ఊరుకో, ఈ మధ్య కోకిల్లాగా పాడుతున్నావంట, దేవుడిని గిఫ్ట్ ఇచ్చాడట, ఒకసారి పాడవా చూద్దామని. ఇది నోట్లు